ఫైలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఫైలేరియా వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వైద్య సిబ్బంది బోధకాలు నివారణ మాత్రలు పంపిణీ చేస్తారని, మందులు పంపిణీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ మందులు తీసుకునే వరకు వైద్య సిబ్బంది అక్కడే ఉండి మందులు వేసుకునే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి, మండల ఆరోగ్య విస్తరణ కరీపే రవీందర్, వైద్య సిబ్బంది సత్యమ్మ, సునంద, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డి ధర్మారావు, వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి. ఈరోజు ముఖ్య ఉద్దేశంగా రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. 15, 16, 17 తారీఖుల్లో జరగబోయే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ గురించి మండల్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది నేషనల్ ఫైలేరియాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్లో భాగంగా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి. రెండు రకాల మందుల పంపిణీలు జరుగుతాయి. డిఈసి అల్బెండజోల్, లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటే బోదతారు నివారణ దానికి సంబంధించి ఈ రెండు మందులు 2 సంవత్సరాలు పైబడిన వాళ్ళని మొదలుకొని పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ఈ మందులు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ మందులు తీసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. దయచేసి అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ మందులు అందరూ వినండి, తీసుకోండి. ఖచ్చితంగా బోధతార నివారణలో మీ సహకారం నాకు చాలా అవసరము. పిహెచ్సి ధర్మారం తరఫున అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020 భాగంగా కాయకల్ప అవార్డుకి ఫస్ట్ రావడం ధర్మారం పిహెచ్సి జరిగింది. దీనికి మాకు ఎంకరేజింగ్గా అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఇది నా ఒక్కదానాలే కాదండి, నా స్టాఫ్, పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్.